కెరీర్ మొత్తంలో ఇలాంటి కేసు నేను ఎప్పుడూ చూడలేదు. ఇదొక కొత్త సమస్య. దీనికి పరిష్కారం డాక్టర్ చేతుల్లోనే కాకుండా పేషెంట్ ఆలోచనల్లోనూ ఉంటుంది. సాధారణంగా మనిషి తను రోజూ చూసిన విషయాలే కల్లోకొస్తుంటాయి. ముఖ్యంగా భయపెట్టే విషయాలు, కదిలించే విషయాలు వస్తుంటాయి. మర్నాడు ఉదయం మర్చిపోతాం. మా వద్దకు వచ్చేవారిలో కాన్ఫిడెన్స్ లేని వారికి స్వయంగా మేమే గొప్ప కళలు కనండి, ఒక సచిన్లా, ఒక అబ్దుల్ కలాంలా ఊహించుకుంటూ హార్డ్ వర్క్ చేయమని చెబుతుంటాం. శంకర్ కూడా అలా చేయాలనుకున్నాడు. తన జీవితంలో చేయలేనివి, చేయాలనుకున్నవి కూడా కలకన్నాడు. హత్య చేసిన ఖాళీని జైలుకి పంపాలనుకున్నాడు, పంపాడు. అందరూ శంకర్ని ఒక మంచి వ్యక్తిలా చూశారు. కానీ శంకర్ కళ అంతటితో ఆగలేదు.
హైదరాబాద్ కేంద్రం వివిద్ భారతి వాణిజ్య ప్రసార విభాగం కొద్ది క్షణాల్లో ఎస్ఎంఎస్ కే బహానే విబిఎస్ కే తరానే రిలే అరే దీవానో ముజె పెహచానో వీడిదో కాంతులేని వింత కథ అమితాబ్ ని చూస్తే వీడికి పిచ్చిలేస్తుంది వీని చూస్తే ఊరి జనానికి పిచ్చిలేస్తుంది ఎందుకంటే వీడు లోకల్ అమితాబ్ బచ్చన్ అని వీడి ఫీలింగ్ डॉन को पकड़ना मुश्किल ही नहीं नामुमकिन వారం రోజులైతుంది పని కాలేదు అసలు మీతో పని అవుతుందా కాదా అయినా ఇక్కడ ఏం చేస్తారా మీరు 24 గంటలు నువ్వు మగాడివైతే సంపమని నాకెందుకు పైసలు ఇస్తావురా నువ్వు నా గురించి ఎక్కువగా ఆలోచించకు ఎందుకంటే నా గురించి తెలుసుకోవడానికి నేను మనిషిని కాదు మృగం ఊర్లో కొత్త సినిమాలు ఏం పడ్డాయిరా అన్నా ఇలాగ సినిమా రిలీజ్ అట మస్తు మస్తు ఫిగర్ ఉంటాయి పోదామా మనం పోయేసరికి మ్యాట్రీ టికెట్లు అయిపోతాయి సినిమాలలో ఫిగర్ల గురించి ఎందుకురా ఊళ్ళో ఫిగర్ల గురించి మాట్లాడండి మారుతున్న ఈ కాలంలో ప్రతి వ్యక్తి ఎన్నో మానసిక ఒత్తిళ్లకు లోనవుతూ ఉంటాడు అలాంటి సమస్యలతో బాధపడే వారికి ముఖ్యంగా యువతకి కావలసింది మానసిక సంసిద్ధత సమస్య నుండి బయటపడాలన్న నిజాయితీతో కూడిన ప్రయత్నం యువతకు తమ విజయ సాధనలో ఈ ప్రక్రియ ఎంతవరకు ఉపయోగపడుతుందో మన రాష్ట్రంలోని ప్రముఖ ఎన్ఎల్పి వైద్య నిపుణులు డాక్టర్ పిటి సుందరం గారి ద్వారా తెలుసుకున్నాం నమస్కారం అండి డాక్టర్ గారు నమస్కారం మేడం మనం ప్రతిరోజు కనే కళకి ఒక అర్థం ఉంటుంది కళలు మనుషుల భావాల్ని కోరికల్ని ముందుకు నడిపిస్తుంటాయి అందుకే గ్రంథాల్లో మన పెద్దలు యద్భావం తద్భవతి అన్నారు అంటే మీరేది కోరుకుంటే అది జరుగుతుంది ఈరోజు నుంచి మీ కళలను గమనించండి మీరేం కోరుకుంటున్నారో అది తెలుస్తుంది ఎలా బతకాలనుకుంటున్నారో తెలుస్తుంది మీరు డాక్టర్ కావాలని కళలు కనండి పోలీస్ కావాలని కలలు కనండి Thank you.
ఏంటి ఇలా వెళ్తున్నారు? అన్నమాటకి ఎదురు చెప్తారా? కిరాతకంగా హత్య చేస్తే అడిగేవాళ్ళే లేరా? అసలు పోలీసులంతా ఏం చేస్తున్నారు? నాన్నతో చెప్పి కేసు పెట్టించాలి. లేదు లేదు, నాన్నకు చెప్తే కోపడతారు. అదే అన్న, కోర్టు యాదగిరి యాప చెట్టు కాడు ఉంటాడు చూడు. అరే సత్తిగా, మీసాలు కూడా మరవలే, స్టేషన్కి పోయి సాక్ష్యం చెప్తావా? నన్ను చూస్తే మీ అయ్యనే పుచ్చబోసుకుంటాడు. తీసుకొట్టడం కాదురా, తమ్ముంటే కోర్టులో పోట్లాడండి. ఇప్పుడు నన్ను వదలాలా? నువ్వు గిట్లా చెప్తే వినవు కానీ, రేయ్ సింహాద్రి, ఆ
నేను చేస్తే ఇంకో కేసు అవుతుందిరా, ఎంత వల్లారా. సావు ఎట్లుంటదంటే జాతరలో గొర్రపోతును ఈడ్చుకెళ్లి కాళీమాతకు బలిచ్చినట్టు ఊరిజన మధ్యలోకి ఈడ్చుకెళ్లి ఈ కాణికి. కోనేరతో రిష్టే మే తో హమ్ తుమ్హారే బాప్ హోతే హై, నా మే శాహిన్షా. अबे वो जोकर, तो बच्चा नहीं होता रे, छोटा बच्चा है, मेरे सामने ये नाटक नहीं चलता. अबे चल हट. अरे यादे पटकन रा ओदे. अरे रे अगर తలనొప్పిగా ఉందిరా. అసలు ఏమైందిరా? అసలు ఏం జరుగుతుంది? కళలు మనుషుల్ని ఫాలో అవుతాయా? వీడికి ఇప్పుడు చెప్పినా నమ్మడు, పిచ్చి అనుకుంటాడు. ముందు కళ నిజమో తెలుసుకోవాలి. సరేరా, నేను కాలేజీకి వెళ్తాను. అసలు అది కళ, ఇప్పుడున్నది కళ, ఆ కళ మళ్ళీ వస్తుందా నిజమేంటో కనిపెట్టాలి. ఎలా? ఎస్, ఒక 5 నిమిషాలు నిద్రపోయి చూద్దాం. రాజేష్, దీంట్లో 5 నిమిషాలకు అలారం పెట్టాను. ఈ 5 నిమిషాలే నిద్రపోతాను. 5 నిమిషాల తర్వాత నిద్ర లేపు. లేపకపోతే ఏమవుతుందిరా? లేపకపోతే కళ్ళు నన్ను చంపేస్తారా? కళ్ళలో చంపడం ఏంట్రా? అరే అది చెప్పినా నీకు అర్థం కాదురా.
సరిగ్గా 5 నిమిషాల్లో అలారం అవుతుంది, నన్ను నిద్రలేపు. ఒక నిమిషం ఆగుంటే నేను చచ్చిపోయివ్వండిరా. నిద్రపోతే కాళీ చంపేస్తాడు, నిద్రపోకపోతే నేనే చచ్చిపోయేలా ఉన్నాను. చాటునా ఓ
ఉన్నా అడుగుల వేగం దాగునా ఉసుగులు వేసిన కళ్ళతో పరుగులు తీసిన కాళ్ళతో ఉసుగులు వేసిన కళ్ళతో పరుగులు తీసిన కాళ్ళతో అరిపిల్చే భయం జడిపిల్చే మరణం అరిపిల్చే భయం మరణ భయం ఇది మరణ భయం. డాక్టర్ గారు, మీతో అర్జెంట్గా మాట్లాడాలి. హాస్పిటల్లో కలవమంటారా? చెప్పు శంకర్, నీకు ఆ కళ ఎప్పటి నుండి పడుతుంది? సుమారు వారం రోజుల నుంచి డాక్టర్. వారం రోజుల క్రితం అంటే సరిగ్గా ఏ రోజు చెప్పగలవా? ఆ రోజు ఆదివారం. ఆ రోజు ఏం చేశావు? అంటే ఎవరితోనైనా గొడవ పడ్డావా? ఏదైనా సినిమా చూసావా? అంటే కాళీ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నను అతి కిరాతకంగా కత్తితో పొడి చంపాడు. ఆ రోజు వాళ్ళు నిన్ను చూశారా? లేదు, తెలీదు. కాళీ మనుషులతో కల్లో కాకుండా ఎప్పుడైనా కలిశావా, ఎప్పుడైనా చూశావా? లేదు. వీణ్ణి ఎలా చంపావో ఒకసారి చెప్పు. వీడు యాది, వీడు చనిపోయాడా? అది నేను చంపడం ఏంటి? ఆ రోజు వీడే నన్ను చంపాలని చూశాడు. శంకర్, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ రోజు జరిగిన హత్యతో నువ్వు చాలా డిస్టర్బ్ అయ్యావు. ఆ రోజు వాళ్ళు నిన్ను చూసి ఉంటారన్న భయంతో, వాళ్ళు నిన్ను ఫాలో అవుతున్నారన్న భయంతో వాళ్ళు నిన్ను చంపుతారని నీ అన్కాన్షియస్ బ్రెయిన్ నమ్ముతుంది. అది ఎంతగా నమ్ముతుందంటే అది నీతో నీకు తెలియకుండా హత్య చేయించింది. వీడు ఎవరు కదా? వీడు జైల్లో కదా ఉండాలి? ఇక్కడ ఉన్నాడేంటి? ఆ రోజు జరిగిన గొడవలో యాది చనిపోయాడు. పోలీసులు హంతకుని కోసం వెతుకుతున్నారు. అంటే పోలీసులు వెతుకుతుంది నన్నేనా? ఓహో, నాకేం తెలీదు. హత్య నేను చేయలేదు డాక్టర్. వాడే నన్ను చంపాలని చూశాడు. నన్ను ఎలాగైనా కాపాడండి. ఒకవేళ నీ కళ్ళు చనిపోతే కళాగిపోతుందా? లేదు, కళలో నువ్వు చనిపోతే రియల్ లైఫ్లో నీ ఆలోచనలు ఆగిపోతాయి. అంటే నువ్వు కోమాలోకి వెళ్తావు.
నీ కళని ఆపాలంటే మీ ఇద్దరిలో ఒకరు చనిపోవాలి. ఒకరు చనిపోవాలి. ఈ ఒక్కరోజు నువ్వు పడుకోకుండా ఉంటే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలాగే డాక్టర్. ప్రమాదంలో ఖాళీ చనిపోయాడా? డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఈరోజు పేపర్ చూసారా? రోడ్డు ప్రమాదంలో ఖాళీ మనుషులు చనిపోయారట. అంటే ఇక్కడ చనిపోతే కళలో కూడా చనిపోయినట్టేనా? అంటే ఈ కళ అంతమైపోయినట్టేనా? వాళ్ళు కలలో చనిపోయారో లేదో తెలుసుకోవాలంటే ముందు నువ్వు నిద్రపోవాలి. నా నుండి నువ్వు ఎవ్వడూ కాపాడలేడురా. ఆ రోజు శంకర్ నిద్రపోయాక రియల్ లైఫ్లో పేపర్లో చూసినట్టుగానే ఖాళీ గ్యాంగ్ మనుషులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. శంకర్కు ఆ గ్యాంగ్ నుండి, ఆ కళ నుండి విముక్తి లభించింది. ఆ రోజు పేపర్లో ఖాళీ గ్యాంగ్ చనిపోయారని నేనే డమ్మీ పేపర్ డిజైన్ చేసి ఉంచాను. శంకర్ కేసులో తను ఆ కళ నుండి బయటపడాలంటే ఖాళీ గ్యాంగ్ చనిపోయారని తను నమ్మాలి. అందుకే తనను నమ్మించాను. కేవలం ఒక్క అబద్ధంతో తనను నమ్మించాను.